యాక్చువల్గా ఈ షో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పాలనా శకం ప్రారంభం కాబోతుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడింది. ఉన్న 10 జిల్లాలు కూడా 21 కొత్త జిల్లాలు కొద్దిసేపట్లో దాదాపు 11 గంటల 13 నిమిషాలకు ముహూర్తం ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లాను ప్రారంభించబోతున్నారు. మంత్రులు ఇతర జిల్లాల ప్రారంభోత్సవం అయితే మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి అనేకమైన రాజకీయ విమర్శలు వచ్చాయి. లేకపోతే రాజకీయాల కోసమే పునర్విభజన్నారు. లక్షల కొద్ది విజ్ఞప్తులు వినతులు అభ్యంతరాలు వచ్చినా కొద్దిసేపట్లో అదైతే నిజం కాబోతోంది. కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు ఎస్పీలు కూడా ఇప్పటికే నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం కాంగ్రెస్ లు ఇంకా అశాస్త్రీయం అనే విమర్శలు చేస్తూనే ఉన్నారు. దాన్ని ప్రభుత్వ వైపు నుంచి కూడా తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఈ జిల్లాల అంశం మీద ఇవాళ పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతున్న లైవ్ షోలో మనతో పాటు జాయిన్ అవుతున్న సీఎం కృష్ణారావు గారు, టెక్నిక్ క్రానికల్ బ్యూరో చీఫ్ ప్రముఖ విశ్లేషకులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, తెలంగాణ తెలుగుదేశం శాఖ సీనియర్ నాయకులు గోనె ప్రకాశరావు గారు, మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులతో కూడా మాట్లాడదాం. కృష్ణారావు గారు, సరే జిల్లాలకు సంబంధించి చాలా చర్చ జరిగింది, అనేక విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి, నేను కూడా అశాస్త్రీయంగా ఉంది అన్నారు. తెలుగుదేశం అయితే ఒక అడుగు ముందుకేసి గవర్నర్ ఈ ఆర్డినెన్స్ తిరస్కరించకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, మరి ఇంకా కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది పరిపాలనకు సంబంధించి అంత ఏర్పాట్లు జరిగాక ఎట్లా చూడాలి విమర్శలు? ప్రారంభాల సంగతి ఎలా అయినా ఆరంభం అయితే అయిపోయింది. జిల్లాలు అయితే నిన్న అర్ధరాత్రి నోటిఫికేషన్తో 10 జిల్లాలు ఉన్న తెలంగాణ 31 జిల్లాలు అయింది. అసలు రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? ఈ ప్రాంతాలు, ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, వీటి పరిష్కారం కోసం చిన్న చిన్న రాష్ట్రాలు, చింతల్లేని రాష్ట్రాలు అనే ఒక కాన్సెప్ట్తో ఇవి ఏర్పడ్డాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా ఇదే కాన్సెప్ట్. అయితే ఇది ఎలా చేశారనేది పక్కన పెడితే, అంటే అది మళ్ళీ ప్రస్తావిస్తే, ఇప్పుడు జరిగింది ఏంటంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏ పార్టీ ఎక్కడ ఎప్పుడు వ్యతిరేకించలేదు. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు దీన్ని సాహసం చేయలే. ఇప్పుడు మీకు 1952లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 30 ఏళ్ల తర్వాత ఒక జిల్లా, ఇది చెన్నారెడ్డి గారు 1978లో మేడ్చల్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆయన రంగారెడ్డి జిల్లా పెట్టాడు. అది కూడా ఆయన మామపేరు పెట్టి చేసాడు అని కూడా అది విమర్శించారు ఆ రోజులు కూడా. ఆ విమర్శను పక్కన పెడితే ఆ రోజు నాకు బాగా గుర్తు పత్రికల్లో వచ్చిన వార్తల్లో చెన్నారెడ్డి గారు మేడ్చల్ మన ఈ రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేసిన సందర్భంగా ఇది మొదటిది కాదు, తుది కాదు, ఇట్లా అని మాట అన్నారు ఆయన. అంటే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి ఆయనకు కూడా మాట అన్నారంటే అవసరం ఉంది అనే ధోరణిలో. అది అయిన 78లో ఆయన ఏర్పాటు చేసిన రంగారెడ్డి తర్వాత 38 ఏళ్ళకి ఇప్పుడు అయింది మళ్ళీ మిగతా మధ్యలో ఒక్కళ్ళు ఏమి చేయలే. ఇవాళ ఈ డిమాండ్లు కొత్తవి కావు. ఒకటి అదిలో ఈయన ఏర్పాటు చేసిన 21 జిల్లాల్లో ఒక 15 జిల్లాల వరకు అన్ని పార్టీల్లోనూ ఒక కాన్సెన్సెస్ ఉంది. ఎప్పటి నుంచో ఆదిలాబాద్, ఇప్పుడు గోని ప్రకాశ్రావు గారి బాధ తెలుసు, ఆ తూర్పు జిల్లా చేయాలని మంచిర్యాల కేంద్రం కానీ ఒకటి, నిజామాబాద్ కామారెడ్డి అని ఇలాగ రకరకాల మహబూబ్నగర్ పెద్ద పెద్ద జిల్లాలు కదా చేయాలనే కాన్సెప్ట్ అవి ఉండే. అది ఏం లేక కాదు, కొత్తగూడెం కానీ భద్రాచలం కానీ విడిగా ఉండాలి అది ఇదని. ఈయన వచ్చిన తర్వాత చాలా వరకు ఒకే మాట చెప్పాడు ఏంటంటే, మనకి పునర్విభజన చట్టంలో సెక్షన్ 26 ప్రకారం ఈ నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా ఉంది కాబట్టి, డీలిమిటేషన్ ఉంది కాబట్టి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్ని 34 యాడ్ చేసి 153 పెంచే కార్యక్రమం ఇక్కడ అక్కడ కూడా ఉంది. 175 నుంచి 220 చేసేది అది అయిన తర్వాతే అని మాట ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒకసారి, బట్ అది అవడంలా చట్టం కాలేదు అవ్వలేదు. దానికోసం ఈయన 5 ఏళ్ళు వెయిట్ చేయాలా? అది వచ్చేదాకా, అది వచ్చిన తర్వాత ఈయన ఉంటారా? అందుకోసం ఈయన హామీ ఒకటి ఇచ్చాడు తెలాస ఎన్నికల ప్రణాళికలో, మేము వస్తే 24 చేస్తాం అనేది. ఆ 24 31 అయింది, అది 7 జిల్లాలు పెరిగాయి. అది ఎందుకనేది తర్వాత చెప్తా. 24 అనే కాన్సెప్ట్కి ఆయన హామీయే ఇచ్చాడు కాబట్టి ఎన్నికల ప్రణాళిక అమలు చేస్తున్నాడు అనుకోవడానికి. మీరు అందరూ అంటారు కదా ఎన్నికల ప్రణాళికలు ఇచ్చినవన్నీ అమలు చేయాలని ఆ విధంగా. బట్ ఇందులో జరిగింది ఏంటంటే కొంత హడావిడి జరిగింది. కొన్ని శాస్త్రీయం, కొన్ని అశాస్త్రీయం, కొన్ని సాంకేతికం, కొన్ని మిగతా ఎక్కువ రాజకీయాలు ఇవి కూడా జరిగాయి. అది అందరికీ తెలుసు. ఎందుకంటే అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి అసలు మొదలుపెట్టిందే ఆగస్టులో మంత్రివర్గ ఉపసంఘం మహమ్మద్ అలీ గారి చేతి వేయడం. ఈ అఖిలపక్ష సమావేశం పిలిచినప్పుడు వాళ్ళ చేతికి ఇచ్చిన జిల్లాలు అందరికీ తెలుసు. అది అయిన తర్వాత మళ్ళీ 3-4 మారే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇది నథింగ్ డూయింగ్ ఇదే ఫైనల్ అన్న తర్వాత మళ్ళీ 4 జిల్లాలు యాడ్ అయ్యాయి. ఏంట్రా అంటే మరి ఆ జిల్లాల ఏర్పాటుని అక్కడ నాయకత్వాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలు కటింగ్ అక్రాస్ పార్టీస్ దే ఆల్ వెల్కమ్డ్ ఇట్. ఇప్పుడు గద్వాల్ది ఆవిడే హర్షం వ్యక్తం చేసింది కదా అరుణ్ గారు మొత్తానికి ప్రజల వాంఛ అని. సో జిల్లాలు ప్రజలు అడుగుతున్నారని కొన్ని
ప్రజలు అడిగినా కూడా అది శాస్త్రీయంగా లేదని తిరస్కరించిన సిరిసిల్ల లాంటివి ఇలాంటివన్నీ కలిపి రకరకాలుగా కొత్త గందరగోళాలు అయ్యాయి. అదే కూడా మండలాలు ఇవన్నీ కూడా ఇది ఏర్పడే. బట్ ఒకటే ఏంటంటే మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే ఒక రాజకీయ నాయకత్వం ఇప్పటిదాకా ఏదో ఫలానా జిల్లా అంటే ఈయన ఆ జిల్లా అంటే ఆయన నాయకుడు అనేవాడు కాదు. ఇప్పుడు ఒక్కో జిల్లాలో ఈ నాయకుడు అనేవాడము అక్కడే ఉంటాడు ఆ కొత్త జిల్లా దాంట్లో. మిగతా రెండు జిల్లాలు మూడు జిల్లాలో కొత్త నాయకత్వం నాయకులు అవుతారు. ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే ఏదైనా ఒక మాట్లాడాలి కరీంనగర్ గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారితో అయిందన్నా ఏందా అని అనేవారు. ఇప్పుడు జీవన్ రెడ్డిని జగిత్యాల వరకే చూడండి అనుకుంటుంది. పెద్ద పనులు ఉంటే అక్కడ వాడు కొత్తగా వస్తాడన్న మా జిల్లాకు ఆయనకేం సంబంధం లేకపోతే ఈ జిల్లాకి ఈయనకేం సంబంధం ఇలాంటి వ్యవహారాలు ఇష్యూలు వస్తాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయ పార్టీల యొక్క నేతలు కేసీఆర్ గారు కానివ్వండి లక్ష్మణ్ కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళు కొంచెం అంటే మరీ నియంతృత్వం అంటే బాగోదు కానీ వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విభజించి పాలించేలాగా ఇప్పుడు 31 జిల్లాలు వస్తే 31 జిల్లాలు డీసీసీ ప్రెసిడెంట్లు నాయకత్వాలు వ్యవహారం వస్తే అన్న మెట్పల్లి ఏం చేశామంటే నీకు మెట్పల్లి గురించి నీకెందుకు అని పెద్దపల్లి వాడు ఎవరైనా ఫోన్ చేస్తే అది పెద్దపల్లి వ్యవహారం మాట్లాడి నువ్వు అని ఇలాగా ఈ చేసే అవకాశం ఉండి వీళ్ళు మరింతగా ఒక స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఈ పరిపాలన ప్రజలకు ముందు వెళ్ళాలి అనేది మంచి కాన్సెప్ట్. అది ఎవరు ఇప్పుడు కాదని రిటర్న్ వచ్చేది ఆచరణలో ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది ఎంత స్టాఫ్ ఉంటారు ఏమిటా యంత్రాంగం ఎంత వైబుల్ చేస్తున్నాడు ప్రతాప్ రెడ్డి గారు కాదు ఇప్పటికీ ఇంకా ఏమిటి అభ్యంతరం నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని అసలు పూర్తిగా పాయింట్ ఉంది అందులో తిరస్కరించాలి అని చెప్పన్నారు. రాష్ట్రపతి దగ్గర కూడా ఫిర్యాదు చేస్తామని దాదాపు కొద్ది గంటల్లో చెప్పినట్టు ప్రారంభం అయితే అయిపోయింది. మేము మొదటి నుంచి కూడా ఈ జిల్లాల సిస్టమ్ను వ్యతిరేకిస్తున్నాం. అంటే ప్రజల సౌలభ్యం కోసం చేస్తున్నారా టీఆర్ఎస్ పార్టీ సిస్టమ్ను వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు 31 జిల్లా అని 33 జిల్లాలని 24 అని 27 అని అంటే మీరు ఈ జరిగినటువంటి 6 మాసాలలో జరిగినట్టు 15 రోజులలో రకరకాలుగా మాట్లాడినటువంటి విషయం ఒక వాటికి జిల్లాలకు ఒక గైడ్ లైన్స్ సిస్టమ్ ఇది లేదు. జనాభాను ప్రతిపాదిక తీసుకున్నారా డిస్టెన్స్ ప్రతిపాదిక తీసుకున్నారా ఏరియాని ప్రతిపాదిక తీసుకున్నారా ఇక్కడ కూడా ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి రాత్రి 12 గంటలకు వచ్చి ఎవరైనా అడిగితే నీకు జిల్లా కావాలంటే జిల్లా ఇచ్చేసిండు మండలి కావాలంటే మండలి ఇచ్చేసిండు అంటే భగవంతుడు కూడా అంటే మన కళ్ళ ముందు ఉండుంటే ఏదైనా వరం అడిగితే ఆలోచించి ఇచ్చేవాడు. కానీ ముఖ్యమంత్రి గారు అందరికీ కన్వీనియంట్ కోసం కాదు రాజకీయంగా వాళ్ళ కన్వీనియంట్ కోసం ఆలోచించారు. ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో దాదాపుగా 4-5 పెద్ద అయిపోయినట్లు మంచి లీడర్స్ ఉన్నారు. ఆ జిల్లాలు మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేసుకుని ఆ 4 కలిసి జిల్లాలో ఉన్నటువంటి 15 కాన్స్టెన్సీ లను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఏ రకంగా ఉంటే బాగుండేదని మీరు అనుకున్నారు? మేము గతంలో కూడా అంటే మేమేమన్నామంటే ఒక గైడ్ లైన్స్ ఒక సిస్టమ్ అందరికి ఒకటే సిస్టమ్ ఒక జిల్లాలో ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా అదే గైడ్ లైన్స్ ఉండాలి. అంటే ఒక జిల్లాలో ఎంత జనాభా ఉందో ఇంకో జిల్లాలో కూడా ఒక 10% అటుగా జిల్లాలు ఉండాలి. దాదాపు అటు ఇటుగా ఉన్నాయి కదా హైదరాబాద్ మినహాయిస్తే దాదాపు అటు ఇటుగా ఉన్నాయి కదా 7 లక్షల నుంచి 3.5-4 లక్షల కుటుంబాలు లెక్క వస్తుంది అని చెప్తున్నారు ప్రభుత్వం. శంషాబాద్ జిల్లా 45 లక్షలు అది తిరుసిల్లమ్మో ఏదో కొన్ని 5 లక్షలే 5 లక్షలు 6 లక్షలు అది అంటే 3 లక్షలు 80 వేలు. జయశంకర్ జిల్లా కావచ్చు లేకపోతే జనాభా అంటే 3 లక్షల కాలం మొదలు పెడితే 40 లక్షల దాకా ఉన్నది. అంటే ఒక సిస్టమ్ అంటూ లేదనేది మేము మొదటి నుంచిగా చెప్తున్నాము. జిల్లాలు చేయాలి. బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ అంటే ఎవరికి వచ్చింది? వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులను స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంది. ప్రజల యొక్క సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినట్లు కాకుండా టీఆర్ఎస్ పార్టీ సౌలభ్యం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఎక్కడైతే రాజకీయ నాయకులు బలంగా ఉన్నారో ఏ జిల్లాలో ఒక నాయకుడు దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారో 31 జిల్లాలు చేసుకుని 31 మందిని పర్ఫెక్ట్ లీడర్లను పెట్టుకుని వాళ్ళు రేపు భవిష్యత్తులో 2019లో టీఆర్ఎస్ పార్టీ చేసే ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పొలిటికల్ డిస్టర్బెన్స్ చేయడానికి ఇలా 31 జిల్లా రేపు మీ పార్టీల ప్రాబల్యం పెద్దగా లేకుండా చేయడానికి అని మీరు అంటారు. ఇప్పటికే హోంమంత్రి గారు అన్ని అడ్రస్ లేని పార్టీలు అంటున్నారు నన్ను ఆయన మాట్లాడుతూ సిపిఎం సిపిఐ టీడీపీ కాంగ్రెస్ ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా అడ్రస్ లేని పార్టీ అది ఎక్కడికి వచ్చినటువంటి పార్టీ ఎక్కడ నుండి ఈ నాయన నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు గతంలో వీళ్ళు 26 అసెంబ్లీ పెట్టుకుంటే 20-10 గెలిచినటువంటి సందర్భం మరి వాళ్ళు గతంలో కూడా ఓడిపోయినటువంటి సందర్భం గతంలో అడ్రస్ లేదు. అసలు 2000 రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ అది గల్లత్ అయిపోయేది. అంటే రకరకాలుగా గల్లత్ అయిపోయేది. అంటే
విధి అనేది ఏం జరుగుతో తెలియదు. రేపొద్దున కేసీఆర్ గారు ఇప్పుడు ఇంతకుముందు పెద్ద చెప్పినట్లు మాట అన్నాడు 2019 దాకా మరి ముఖ్యమంత్రి గారు ఉండకపోతే తెలియదు. అట్లా ఆయన అన్న ఉద్దేశం అది కాదు, ఆయన అన్న ఉద్దేశం అది కాదు. జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఎందుకు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, ఇలా జిల్లాలు ఏర్పాటు చేయాలంటే ఇంకా దాదాపుగా 30 మాసాలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చేసి, ఇంకో 30 మాసాలు టైం ఉంది వాళ్ళకి. 30 మాసాల్లో ఒక ఐఏఎస్ ఒక గ్రూప్ పెట్టుకుని ఒక సిస్టమ్ పెట్టుకుని ఒక పొలిటికల్ సిస్టమ్ లో అన్ని ప్రతిపక్షాలను కూర్చుండబెట్టి ప్రజల యొక్క సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తుంటే బాగుండేది. ప్రజల సౌలభ్యం కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవసరాల కోసం ఇలా జిల్లాలు ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తున్నది. ఆ జిల్లాలలో కూడా ఇలా చూడండి, మన జోనల్ సిస్టమ్ కూడా గైడ్ లైన్స్ తీసుకోలేదు. ఇవాళ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఇది శాస్త్రీయంగా లేదనేది ఎవ్రీబడి, ఇవన్నీ ఆఫ్ ద రికార్డ్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళే వాళ్ళ అభిషన్ ఒక నియోజకవర్గాన్ని తీసుకుని 3 దగ్గర చేశారు, 3 జిల్లాల్లో. మేము ఎలా వెళ్ళడం అనేది ఏదైతుందో ఆ విధంగా వెలిపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు అలాగే ఏదైతుందో, అసలు ఏ పరిస్థితుల్లో వీలు కాదని అవుతుందో పబ్లిక్ కే ఓపెన్ లెటర్ రాశాడు సిరిసిల్ల ఏదైతుందో కేటీఆర్ గారు. గద్వాల సమస్య లేదని చెప్పాడు, జనగా సమస్య లేదు వాళ్ళే చెప్పి ఆ జిల్లాను ఏదైతుందో సిరిసిల్ల ఎట్లా ఎప్పుడైతే రియాక్షన్ వచ్చిందో ఆ సిరిసిల్ల చాలా అంటే చాలా రియాక్షన్ అంటే మంత్రి పోలేని పరిస్థితి, కేటీఆర్ గారు పోలేని పరిస్థితిలో దాని ప్రకారం ఏదైతుందో గద్వాల జనగాం అనుకోకుండా ఆశాబాద్ ఏదైతుందో ఒక ట్రైబల్ పేరు మీద కుమ్రం భీం, అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు, మంచిర్యాల కుమ్రం భీం పెట్టడం బాగుంటుందని చెప్పేది అయితుందో అక్కడ పెట్టడం జరిగింది. గతంలో ఏదైతుందో 80లో మన అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కృష్ణారావు గారికి బాగా తెలుసు, చాలామంది అప్పుడు పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి. ఆ 2 రోజుల మంత్రివర్గం ఉన్నదంటే ఢిల్లీలో ఇక్కడ ఇంటికి కలిసిన వాళ్ళని నాకు సార్ ఒక అవకాశం ఇవ్వండి, ఇది ఆఖరి అవకాశం ఉన్న ఏజ్ అయిపోయిందని అయ్యప్పరెడ్డి లాంటి వాళ్ళు, పరశురామరావు అనేటువంటి వాళ్ళు జనతా పార్టీలో కలిసి కాంగ్రెస్ హైలో కలిశారు. అడుగుతా ఉంటే చివరకు రాజ్భవన్ వెళ్తా ఉంటే కూడా రాజ్భవన్ లో కలిసిన వాళ్ళని కూడా ఏదైతుందో 61 మందిని పిలుస్తా పోయిండు. చివరకు ఏంటంటే రాజ్భవన్ ల్యాండ్ లో శామ్యాన కింద పిలుస్తా ఉంటే ఒక 2 మంత్రులు ఏదైతుందో వాళ్ళు అటెండే కాలే, అడిగారు మనకి రాదు ఎట్లా అని, ఇంత మందిలో మనకు వస్తుందా అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఆ విధంగా ఏదైతుందో ఈ జిల్లాల పంపకం జరిగింది. ఒక అంటే సీనియర్ మిత్రులు కానీ పాత్రికేయులు కానీ నాకుండే మిత్రులు జిల్లాల పంపకం అంటే పాలన కోసం కదా, పాలన సౌకర్యం కోసం, పాలన కోసం అంటే ఆయనే చెప్పాడు కదండి 24 అని చెప్పి నియోజకవర్గాల డిలిమిటేషన్ అయిన తర్వాత కృష్ణారావు గారు చెప్పాడు ఇప్పుడు జరగకపోవచ్చు 2026లో ఆయన ఉండాలా లేదా అనేది వేరే సంగతి. బట్ ఇప్పుడు అంత నెసిటీ కాదు. ఒక ఆయన అనుకుంటే 24 కాకుండా 17 యూపీ ఉంది, యూపీ 80 పార్లమెంట్ నియోజకవర్గాలు, 402 403 అసెంబ్లీ, 80 జిల్లాలే ఉన్నాయి పార్లమెంట్ కు ఒక కాన్స్టిట్యూషన్. ఇప్పుడున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో తెలంగాణ బ్రహ్మాండంగా కనెక్టివిటీ ఉంది. కరీంనగర్ జిల్లాలో ఇలా 4 జిల్లాలు చేశారు. మంత్రి ఎండ్ నుంచి కాళేశ్వరం ఇప్పుడు ఏదైతే అక్కడ నుంచి కానీ ఇటు సిరిసిల్ల ఎండ్ కానీ అటు మెట్పల్లి ఎండ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వాడు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేదైతే పోతే ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చినాయి. ఈ రోజు ఏదైతుందో ఇప్పుడున్న కలెక్టర్ ప్రతి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సిసి బ్యాంకులు, డిసిఎంఎస్లు ఇవన్నీ చూసుకుంటూ పోతే లైబ్రరీ చైర్మన్ రేపు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి రేపు రాబోయే రోజులు వస్తుంది. ఇప్పటికీ మండల వ్యవస్థ 87లో వచ్చారు, 87లో వస్తే ఇప్పటికి 30 సంవత్సరాలు 29 సంవత్సరాలు అవుతుంది. నేను అనుకుంటా పెద్దపల్లి ఇప్పటికి కూడా జరగలేదు అనుకుంటా. ఎలిగేడ్ అని ఒక మండలంలో పోలీస్ స్టేషన్ లేదండి, పోలీస్ స్టేషన్ లేదు, ఇలా కమిషనరేట్ పెడుతున్నారు. అవన్నీ సంస్కరించకుంటే ఏదైతుందో ఇప్పుడు ఆదరబాదరగా చేసి రాబోయే రోజుల్లో ఆర్థిక చిక్కులో పడడం ఖాయము. చాలా ఆఫీసులు చూస్తున్నాం, మున్సిపల్ ఆఫీసులు, పంచాయతీ ఆఫీసులు, ఆర్ఎండ్బి ఆఫీసులు, ఇరిగేషన్ ఆఫీసులు కరెంట్ బిల్లు కట్టలేక ఏదైతుందో అటాచ్మెంట్ ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇది తడిచి భారం మోపడెత్తది ఖచ్చితంగా. ఇవాళ ఆశోబాద్ ఉంది, 6 గంటల తర్వాత టీ దొరకదండి అక్కడ. ఆశోబాద్ లో అక్కడ ఎక్కడ పోయి ఉండాలి, ఒక హౌజ్ అంటే ఒక కలెక్టర్ ఎన్నేళ్లు పట్టాలా ప్రకాశ్? జిల్లా అంటే దానికి సంబంధించి అభివృద్ధి జరుగుతుంది, అక్కడ అధికారులు ఉంటారు, దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అభివృద్ధి కానీ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ ఎంత పెరుగుతుంది? ఒక కలెక్టర్ కి ఎంత స్టాఫ్ ఉంటుంది? అతనికి ఉండే ఏసీలో ఉండాలి కదా కలెక్టర్, అయితే ఏదైతుందో మన ఎంఆర్ఓ లెక్క ఉండడు కదా. చాలా హారిబుల్ పరిస్థితి, ఇది శాస్త్రీయంగా చేయలేదు. ప్రజల నుంచి ఖచ్చితంగా ఏదైతుందో అది ఒక మాట చెప్పారు, 87లో రామారావు గారు మండలాలు తెచ్చాడు, ఇప్పుడు మేము జిల్లాలు తెచ్చినప్పుడు మండలాధీశుడు సినిమా కేటీఆర్ గారు చెప్పినట్టుగా క్రిటిసిజం తోటి తీసిన సినిమా కాదు, ఆ సబ్జెక్ట్ వేరు. ఈ రోజు మండలాలు తెచ్చి రామారావు గారి పరిస్థితి ఏంది, భారతదేశ చరిత్రలో ఒక బలం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం
ఒక బలమైన వర్గాలు వార్డ్ మెంబర్ గాలేడు సర్పంచ్ గాలేడు మున్సిపల్ కౌన్సిల్ గాడు చైర్మన్ గాలేడు కానీ 89 లో తను 39 పార్లమెంట్ ఓడిపోయి రెండే తన స్వయంగా అక్కడ ఓడిపోయాడు ఇయాల జిల్లాలు చేస్తే మాకు తిరుగులేదు 2019 లో మేము గెలుస్తామంటున్నారు 89 లో రామారావు మాట్లాడదాం పొలిటికల్ ఈక్వేషన్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా విమర్శలు మీరు వింటున్నారు ఋషి గారు మొదటగా దసరా శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు మరి ఆంధ్ర ప్రజలకు ఎందుకంటే తెలంగాణలో ఏమో పెద్ద ఎత్తున జిల్లాల్లో వచ్చిన సందర్భాన్ని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఆంధ్రాలో కొత్త రాజధాని కట్టే సందర్భాన్ని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ టీడీపీ తప్ప మిగతా సంబరాలు చేసుకుంటున్నారు కృష్ణారావు గారు ఏమన్నారు తెలంగాణలో కృష్ణారావు గారు అన్నారు ఇది మేనిఫెస్టోలు ఉన్నది తప్పక టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా అన్నది చేసింది వాగ్దానం అన్నారు దీంట్లో శాస్త్రీయత అశాస్త్రీయత ఇప్పుడు చూడండి శాస్త్రీయత అనేది ఏంటి మన యొక్క ఆలోచన ప్రకారం ఉంటుంది ఒకప్పుడు సముద్రం దాటినోళ్ళు ఇంటికి రావద్దు చదువుకునేది పోవద్దు అని అనేటోళ్ళు అది మరి అప్పుడు ఆ శాస్త్రీయత అది ఇప్పుడు అది కాదు కాబట్టి ఇక్కడ శాస్త్రీయంగానే ఎందుకంటే ప్రజల సౌలభ్యం పరిపాలన సౌలభ్యం రెండే విషయాలు కావాలి పారదర్శకత లేదని అంటే ఎవరు అనుకుంటున్నారు అంటే తెలుగుదేశం నాయకులు అనుకుంటారు రోడ్ నెంబర్ 2లో వాళ్ళ ఆఫీసులో వాళ్ళ దగ్గర దగ్గరికి వెళ్ళి తీసుకొని దాని ప్రకారం చేస్తే అది పారదర్శకత అనుకుంటారు రేపు మీ ప్రభుత్వం రేపు ఆంధ్ర ఏపీలో చేసేటప్పుడు దీన్ని చూసుకొని మీరు చూడండి ఏ విధంగా చేస్తారు కానీ ఇక్కడ ఇంకోటి చూడండి మన గౌరవ ప్రకాష్ గారు తెలుసు యుఎస్ఏలో 50 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రము ఒక ఒక చిన్న రాష్ట్రం డెలావేర్లో 3 డిస్టిక్లు ఉంటాయి 3 కౌంటీలు టెక్సాస్లో 250 కౌంటీలు ఉంటాయి మరి అది అక్కడ అశాస్త్రం అది కాదా అంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ కంట్రీలోనే ఆ విధంగా ఉన్నది ఇక్కడ అంటే ఎందుకని చేసినారు చిన్న రాష్ట్రంలో కూడా సీట్లు కావాలి పెద్ద రాష్ట్రానికి ఎక్కువ కావాలా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గుణప్రకాష్ గారు అన్నారు ఆసిఫాబాద్లో కరెంట్ లేదు మరి ఎందుకు లేదండి 60 ఏళ్లలో కరెంటు రాకుండా ఉంటుందా మనకు మొత్తము తెలంగాణ హైదరాబాద్కు ఈ యొక్క సదరన్ స్టేట్ల కంటే ముందట మన యొక్క నిజాం గారే కరెంటు తీసుకొచ్చారు మరి అప్పుడు కరెంటు వస్తే ఇప్పటిదానికి ఎందుకు ఆగింది అంటే ప్రభుత్వాలలో ఏదో లోపం ఉంది ప్రభుత్వాలు ఈ యొక్క ఏరియాలను పట్టించుకోలేదు ప్రభుత్వాలు ఎక్కడ దూరంగా ఉన్న ఆదిలాబాద్కు ఎవరు పోలేదు అనుకుందాం అంతే కదా ఇప్పుడు మా సీఎం గారు కేసీఆర్ గారు అది అన్నీ ఆలోచన చేసే ప్రభుత్వం అనేది ప్రజల దగ్గరకు ఉండాలి ఎన్టీఆర్ గారు కూడా ప్రజల దగ్గర పోవాలనే కదా మండలాలు పెట్టారు ఇంకో మాట చెప్పారు ఇప్పటికే అప్పుల్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం ఏమంటున్నారు కరెంట్ ఇవ్వలేరు ఇవ్వలేరు అని అన్నారు కరెంట్ ఆఫీస్ లో కరెంట్ లేదని అన్నారు మీరు కరెంటు బిల్లులు కాదు కరెంటు తప్పక 9 గంటలు రైతులకు ఇస్తారు ఆఫీసులు అందరికి కూడా కరెంట్ ఇస్తారు ఈ రోజు ఇండియాలో కూడా అందరికి వస్తుంది కదా మన ఇండియాలోకి వచ్చి రెసిడెన్స్కి వచ్చిన వాళ్ళకి ఏమి వాళ్ళు కడతారు రైతులకి ఏమి గవర్నమెంట్ కడుతుంది ఆఫీసులకి ఏమి ఆఫీసులు కడతారు కాబట్టి ఇక్కడ శాస్త్రీయత అనేది 100% ఉంది వీరందరూ ఎందుకంటే ఈ యొక్క ప్రభు ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏంది పెద్ద ఎత్తున 60 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళారండి పోయినప్పుడు ఏదో ఒక దానికి తినాలి కదా అక్కడ ఇది లేదు దీంట్లో శాశ్వత లేదు ఆ ప్రజలకు ఏదో ఉన్నది ఎప్పుడు అడిగితే అప్పుడే ఇచ్చిండ్రు పోతుంటే రాత్రి 12 గంటలు కూడా ఒక జిల్లా ఇచ్చిండ్రు ఇప్పుడు 27 అనుకున్నది 30 ఇంకొక 3 పెరిగాయండి ఎందుకయ్యా అది కూడా మాట్లాడదాం కృష్ణారావు దాని గురించి చెప్తున్నారు చిన్న బ్రేక్ తీసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం బ్రేక్ తర్వాత ఇదే